సముద్రం నీలిరంగులోనే ఎందుకుంటుంది? ఆకాశం నీలిరంగులోనే ఎందుకుంటుంది? పగలు నక్షత్రాలు ఎందుకు కనబడవు? అసలు రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? ఎన్నో ప్రశ్నలు, మరెన్నో ఆసక్తికర అంశాలు. వీటన్నింటికీ సమాధానం సివి రామన్ కనుగొన్న సూత్రాలే ప్రామాణికం. సైన్స్ రంగంలో ఎవరూ చేయలేని సాహసాలను అత్యంత సునాయాసంగా ఛేదించి ప్రపంచ వినివీధిలో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించారు. వైజ్ఞానిక రంగంలో ప్రపంచ దేశాలను తలదన్నేలా భారత్ను శక్తివంతంగా చూపించారు. అప్పట్లోనే అబ్బురపరిచే ప్రయోగాలకు నిలువెత్తు వేదికలా నిలిచారు సర్ సివి రామన్. ఆయన రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజునే దేశంలో జాతీయ సైన్స్ దినోత్సవం, అదే నేషనల్ సైన్స్ డేగా నేడు జరుపుకుంటున్నారు. వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన కాంతిపుంజం, దేశంలో రెండవ నోబెల్ బహుమతి పొందిన మహనీయుడు, అంతేకాదు ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం. ఒక మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే వైద్యుడిలా మారాడు ఈ విజ్ఞాన యోధుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించిన వ్యక్తుల్లో సర్ సివి రామన్ మొదటి వ్యక్తి. నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త సివి రామన్. నవంబర్ 7 1888 తమిళనాడులోని తిరుచిరాపల్లిలో చంద్రశేఖర్ వెంకటరామన్ జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతీ అమ్మాల్. వారిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి విశాఖపట్నంలోని ఏవిఎన్ కళాశాలలో లెక్చరర్గా పనిచేయడం వలన రామన్ బాల్యం విద్యాభ్యాసం విశాఖలోనే జరిగింది. రామన్ తన 13వ ఏట ప్రెసిడెన్సీ కాలేజీలో 1902 ప్రవేశించి 1904 ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పథకం పొందాడు. 1907 అదే కాలేజీ నుండి ఎంఏ డిగ్రీ ఫిజిక్స్లో డిస్టింక్షన్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసీఎస్ పాసై కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాల్తో పెళ్లయ్యింది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌబజార్ స్ట్రీట్ దగ్గర ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున అక్కడికి వెళ్లారు. ఆ సంస్థ కార్యదర్శి డాక్టర్ అమృతలాల్ సర్కార్ను కలిసి పరిశోధనను చేయడానికి అనుమతిని పొందారు. అలా అనుమతి పొందిన తరువాత పరిశోధనలపై ఉన్న ఆసక్తి వలన తెల్లవారుజామున 5:30 ఐసీఎస్కు రామన్ వెళ్లేవారు. వారాంతరాలు, సెలవులు ఇలా ఎలాంటి విసులుబాటు దొరికినా ఎక్కువగా పరిశోధనలతోనే గడిపాడు. తన జీవిత కాలంలో సగభాగం పరిశోధనలకే కేటాయించాడంటే ఆయనకు పరిశోధనలపై ఎంత ప్రేమ దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు. రామన్ తల్లి పార్వతీ అమ్మాల్కి సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తన తొలి పరిశోధనలను వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీత వాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేరారు. 1921 లండన్లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్ద రహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు రామన్. అప్పుడు శ్రోతల్లోని ఒకరు, ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడు కావాలనుకుంటున్నావా ఏంటి అని వెటకారంగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది. సముద్రంలో నీరు నీలిరంగులో ఎందుకుందంటూ సివి రామన్ చేసిన ప్రయోగం ఓ సంచలనం, అనేక అద్భుతాలకు వేదికగా నిలిచిన ప్రయోగం. ఈ విషయంపై ఎన్నో పరిశోధనలు ఆయన చేశారు. ఈ ప్రయోగాల ఆధారంగానే ఆయనకు నోబెల్ బహుమతి వరించింది. అంతేకాదు భారతరత్న అవార్డు కూడా ఆయన ఖాతాలో చేరింది. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతిశాస్త్రం వైపు మార్చాడు. తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండింటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపజేసింది. అప్పటిదాకా అనుకుంటున్నట్లు సముద్రపు నీలిరంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడమే కారణమని ఊహించారు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించడానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘనపదార్థాలు, కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. అందుకు యువ శాస్త్రవేత్తలైన కెఆర్ రామనాథన్, కెఎస్ కృష్ణన్ ఆయనకు అండగా నిలిచారు. ప్రకృతిని అమితంగా ప్రేమించే రామన్ అందులోని శబ్దాలు, రంగులు, విలువైన రాళ్ళు, వజ్రాలు మొదలైన వాటి మీద కూడా పరిశోధన చేశారు. ఆకాశం నీలిరంగులో ఉంటుంది, అయితే సముద్రం నీలిరంగులో ఎందుకు ఉంటుందని తన పరిశోధనల ద్వారా రుజువు చేశారు.
సముద్ర జలంలోని అణువులు సూర్యకాంతిని వివిధ వర్ణాలుగా విడదీసి వెదజల్లుతాయి. వివిధ వర్ణాలు వివిధ దశలలో వెల్లివిరుస్తాయి. నీలిరంగు కిరణాలు మాత్రం ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయి ప్రతిఫలిస్తాయి. అందువలన సముద్రం నీలిరంగులో ఉంటుందని రామన్ వివరించారు. వీటిలో ఒక పరిశోధనా ఫలితానికే 1930లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. రామన్ను భారత ప్రభుత్వం ప్రథమ జాతీయ ఆచార్యునిగా నియమించింది. 1954లో భారతరత్న బిరుదు ఇచ్చింది. 1957లో సోవియట్ యూనియన్ లెనిన్ బహుమతితో ఆయనను సత్కరించింది. విదేశాలలో ఎన్నో అవకాశాలున్నా కాదని మన దేశంలోనే అరాకొరా సదుపాయాలతోనే పరిశోధనలు చేసి సివి రామన్ ఎన్నో విజయాలను సాధించారు. భారతరత్న అందుకున్న సమయంలో రామన్ ఇచ్చిన సందేశాత్మక ఉపన్యాసం నేటికీ ఎంతో మందిని ఆలోచనలో పడేస్తోంది. విజ్ఞాన శాస్త్ర సారాంశం ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి, ఇవే విజ్ఞాన శాస్త్ర సాగరాన్ని మదించి వేస్తాయి అంటూ ఆయన చేసిన ప్రసంగం నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. ఉదయాకాశంలోని వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్ఫటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి. అందుకే విజ్ఞానం అత్యుత్తమమైన సృజనాత్మక కళారూపం అని రామన్ ఎప్పుడూ చెబుతుండేవారు. రామన్ జీవితంలో మరో మైలురాయి రామన్ ఎఫెక్ట్ సిద్ధాంతం. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని, దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్ధాంతాల ద్వారా రుజువు చేశారు రామన్. అప్పటికున్న అరాకొరా సదుపాయాలతోనే మన దేశ విజ్ఞాన కిరణాలను నలుదిశలా ప్రసరింపజేశారు. 1927వ సంవత్సరం భౌతిక శాస్త్రంలో క్యాంప్టన్ నోబెల్ బహుమతి పొందినప్పుడు రామన్లో సరికొత్త ఆశలను రేకెత్తించాయి. క్యాంప్టన్ ఫలితం ఎక్స్రేస్ విషయంలో నిజమైనప్పుడు కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది. తగినంత అధునాతనమైన పరికరాలు లేకపోయినా రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంతోనే విజయం వైపు అడుగులు వేశారు. సూర్యుడి నుంచి వెలువడే తెలుపు వర్ణపు కాంతి వాయువులోని అణువులపై పడి వాటి ప్రయాణ దిశను మార్చుకుంటాయని తన పరిశోధనల ద్వారా తెలుసుకున్న సివి రామన్ ఓ సిద్ధాంతాన్ని సూత్రీకరించాడు. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని 1928వ సంవత్సరం ఫిబ్రవరి 28న రామన్ మొట్టమొదటిసారిగా ప్రకటించారు. పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింపజేసినప్పుడు అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ విషయాన్ని 1928 మార్చి 16న బెంగళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించాడు. అతను అనుకున్నట్లే 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్టును ఆవిష్కరించడం జరిగింది. ఈ పరిశోధనను అభినందిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం 1929లో నైట్హుడ్ బిరుదుతో ఆయనను సత్కరించింది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలు కూడా ధర చేయని పరికరాలతో ఆ విషయ నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులంతా రామన్ను కొనియాడారు. అఖండ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్కు ఎన్నో గౌరవ డాక్టరేట్లు లభించాయి. 1924లో ఇంగ్లాండ్ రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు రామన్. 1928లో రామన్కు సర్ అనే బిరుదు దక్కింది. 1947లో ప్రతిష్టాత్మకమైన ఫ్రాంక్లిన్ మెడల్ లభించింది. సివి రామన్ రామన్ ఎఫెక్ట్ను కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. తన అనన్య సామాన్య పరిశోధన సామర్థ్యంతో ఫిజిక్స్ రంగంలో రామన్ ఎఫెక్ట్ను కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28నే జాతీయ సైన్స్ దినోత్సవంగా నేడు జరుపుకుంటున్నాం. 1987 ఫిబ్రవరి నుండి ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది. విజ్ఞాన ఆవిష్కరణల్లో భారతీయులకు నోబెల్ రావడం గగనం. అలాంటిది సర్ సివి రామన్ ఆ ఘనత సాధించి పెట్టారు. అది ఆసియా ఖండం చరిత్రలోనే విజ్ఞాన శాస్త్రంలో ఆ ఘనత దక్కించుకున్న ఏకైక వ్యక్తి రామన్. పరిశోధనల కోసం భారతీయులు విదేశాలు వెళ్లడమేంటి? విదేశీయులే పరిశోధనల కోసం ఇక్కడకు రావాలని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి రామన్. రామన్కి ముందు వరకు సైన్స్లో నోబెల్ బహుమతులు అన్నీ తెల్లజాతీయులైన పాశ్చాత్యులకే దక్కేవి. కానీ రామన్ 100 పాళ్ళు భారతీయునిగా ఈ గడ్డపైనే చదువుకొని తలమానికమైన పరిశోధన జరిపి సైన్స్లో భారతీయుల శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పి భారత్కు
నోబెల్ సాధించి పెట్టారు. 1913లో సాహిత్యంలో మన దేశం నుండి నోబెల్ బహుమతి పొందిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అనంతరం సైన్స్ రంగంలో విజయడంకా మ్రోగించిన అఖండ ప్రజ్ఞాశాలి రామన్ ఒక్కరే కావడం అందరికీ గర్వకారణం. రామన్ పరిశోధనలు సైన్సులో పారిశ్రామిక రంగాలలోనూ కొత్త పుంతలు తొక్కడానికి దారితీసింది. శాస్త్ర రంగంలో రామన్ స్పెక్ట్రోస్కోపీ ఆవిర్భావానికి భారతరత్న 1957లో లెనిన్ శాంతి బహుమతి లభించాయి. కాంతి ప్రసరణపై జరిపిన పరిశోధనలకు నోబెల్ బహుమతి లభించింది. మనకి స్వాతంత్ర్యం రాగానే రామన్కు మొట్టమొదటి నేషనల్ ప్రొఫెసర్గా ప్రభుత్వం నియమించి ఆయనను గౌరవించింది. 1948లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్గా రామన్ రిటైర్ అయ్యారు. దృష్టి, కాంతి, ధ్వని, వర్ణాలు, ద్రవాలు, తలతన్యత, ఖనిజాలు, డైమండ్, క్రిస్టల్ తదితర అంశాలపై పరిశోధనలు జరిపిన సివి రామన్ సుమారు 465 పరిశోధన పత్రాలను వెలువరించారు. వాటిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వారు సేకరించి భద్రపరిచారు. 1949లో బెంగళూరులో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి 1970 నవంబర్ 27 ఆయన మరణించే వరకు ఆ సంస్థలో పరిశోధనలు జరిపి మన దేశంలో సైన్స్ అభివృద్ధికి మార్గదర్శకులయ్యారు. 1971 నవంబర్ 21 సివి రామన్ పోస్టేజీ స్టాంపును భారత ప్రభుత్వం వెలువరించి ఆ మహాశాస్త్రజ్ఞుడిని గౌరవించింది. 1933లో బెంగళూరులో టాటా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు జర్మనీ నుండి హిట్లర్ ఎంతోమంది సైన్స్ నిష్ణాతులను తరిమివేశాడు. జాత్యహంకారంతో హిట్లర్ బాధల గాథలకు గురిచేస్తున్న నిష్ణాతులైన యూదు సైంటిస్టులను, ఇతర సైంటిస్టులను మన దేశానికి ఆహ్వానిస్తే మన దేశం సైన్స్ రంగంలో అగ్రగామి కాగలదని రామన్ ఆకాంక్షించాడు. మన దేశస్థులు విదేశాలు వెళ్లి చదువుకునే బదులు విదేశస్థులనే మన దేశం ఆహ్వానించాలని రామన్ అభిమతం. అయితే రామన్ ఆశించినంతగా విజ్ఞాన రంగంలో మన దేశం దూసుకుపోతోందా అంటే అంతగా లేదనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఫల్యమేనని చెప్పాలి. పాలకులు ప్రయోగాల కోసం విధిలించే అరాకొరా నిధుల కారణంగా ఈ ప్రయోగాల మీద శాస్త్రవేత్త ఆసక్తి సన్నగిల్లుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత శాస్త్ర సాంకేతిక రంగ స్థానం ప్రస్తుతం 8వ స్థానంలో ఉంది. సైంటిస్టులకు దేశాల సరిహద్దులు ఉండవు. సైన్స్ విశ్వజనీనం. ఇది నమ్మిన రామన్ హిట్లర్ వల్ల హింసకు గురైన, అవమానపడ్డ కొందరు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రజ్ఞులను వచ్చి మన దేశంలో స్థిరపడమని, ఇక్కడ పరిశోధనలు కొనసాగించమని ఆహ్వానించాడు. అయితే దానితో బ్రిటిష్ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని హర్షించకపోగా సివి రామన్ను టాటా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించింది. ఈ సంఘటన రామన్లో పట్టుదల, దీక్షను మరింత పెంచింది. సైన్స్ రంగంలో మన దేశం స్వయం సంపూర్ణం కావాలని వివిధ రంగాలలో తన కృషిని కొనసాగించారు. తన తలపాగాను తీయలేదు, విదేశస్థుల ముందు తలవంచనూ లేదు. సైన్స్ పరిశోధనల ద్వారానే మన దేశం ప్రపంచ దేశాలలో అగ్రగామి కాగలదని రామన్ స్పష్టంగా గుర్తించారు. ఆ దిశగానే అడుగులు వేసి మన దేశాన్ని ప్రపంచ పటంలో నిలిపారు. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటిగా సివి రామన్ నిలిచాడు. రామన్ తరువాత ఏ భారతీయునికి లేదా ఏ ఆసియా వాసికి భౌతిక లేదా విజ్ఞాన శాస్త్రంలో నోబెల్ బహుమతి రాలేదు. భారత్లో శాస్త్ర పరిశోధనను పెంపొందించడం కోసం 1934లో రామన్ భారత అకాడమీ ఆఫ్ సైన్స్ను ప్రారంభించారు. మన పూర్వీకుల విజ్ఞానానికి ధీటుగా సైన్స్ను భవిష్యత్తు తరాలకు అందించాలని, అలాంటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నదే ఆయన సంకల్పం. ఆ కేంద్రంలో మన మేధావులు విశ్వ రహస్యాలను ఛేదించాలన్నది ఆయన ఆకాంక్ష. రామన్ ఎఫెక్ట్ ఆసరా చేసుకుని అనేక దేశాల్లో శాస్త్రవేత్తలు ప్రయోగాలు, పరిశోధనలు చేశారు. దాదాపు 1800 పరిశోధనా పత్రాలు ప్రచురించబడ్డాయి. 2500 రసాయనిక సమ్మేళనాలపై అధ్యయనం జరిగింది. మన దేశంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఎలా ఉందో చూస్తే చాలా విచారంగా ఉంటుంది. ఈ విషయం మనకే కాదు, మన పాలకులు కూడా అంగీకరిస్తారు. బడ్జెట్లో శాస్త్ర సాంకేతిక రంగాలకు నిధులు అంతంత మాత్రంగానే కేటాయిస్తుండటంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు వైపు అంతగా ఆసక్తి చూపడం లేదనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. 130 కోట్ల పైగా జనాభా ఉండి స్వతంత్ర భారత చరిత్రలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇప్పటిదాకా నోబెల్ బహుమతి పొందగలిగింది ఒక్కరే అంటే భారత్ ప్రపంచ దేశాలతో ఎంత వెనుకబడి ఉందో
అర్థం చేసుకోవచ్చు. శాస్త్ర పరిశోధన పత్రాల ప్రచురణ విషయంలో కూడా భారతదేశం ప్రపంచ దేశాలతో పోలిస్తే 8వ స్థానంలో ఉంది. భారతదేశంలో సంవత్సరానికి 154,827 పరిశోధన పత్రాలను ప్రచురిస్తుండగా అమెరికాలో 14,25,550 పత్రాలను ప్రచురిస్తున్నారు.